ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరా, నేను ప్రకటిస్తున్న ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఈ ప్రపంచాన్ని సృష్టించినవాడు, ఈ భూమిని సృష్టించినవాడు, మనిషిని సృష్టించినవాడు. మనిషిని సృష్టించిన దేవుడే మనిషికి వచ్చే సమస్యకు పరిష్కారం చూపించగలడు. మనిషిని సృష్టించిన దేవుడే మనిషికి వచ్చే కష్టాన్ని తీర్చగలడు. నిన్ను నన్ను సృష్టించని వాడు, సృష్టించలేని వాడు నీ నా సమస్యలు ఎన్నటికీ తీర్చలేడు. ఈరోజు మనుషులు చాలామంది తమ్మును సృష్టించని దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. ఈ రోజుల్లో మనుషులు చాలామంది ఈ సృష్టిని సృష్టించని, మనిషిని సృష్టించని వాణి దగ్గరకు వెళ్తున్నారు. నువ్వెవరివైనా సరే ఒక ప్రశ్న వేస్తున్నాను. ఏమిటి ఆ ప్రశ్న అంటే, నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో నీకు తెలుసా? నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో నీకు తెలియకపోతే నీ జీవితంలో వచ్చే సమస్యలు తీర్చగలిగిన వాడు ఎవడో నీకు తెలియదు. నిన్ను సృష్టించిన వాడు ఎవరో తెలిస్తేనే నీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ యేసుక్రీస్తు ఈరోజు అనేక మంది అనుకుంటున్నట్టుగా ఆయన తెల్లోళ్ళ దేవుడు కాదండి, ఆయన అమెరికా వాళ్ళ దేవుడు కాదండి, ఆయన బ్రిటిష్ వాళ్ళ దేవుడు కాదండి. ఈ తప్పుడు ప్రచారం చేస్తుంది ఎవరో తెలుసా? జ్ఞానము లేనివారండి. నువ్వు నేను ఏ ఖండంలో పుట్టాం? ఆసియా ఖండంలో పుట్టామండి. నువ్వు నేను పుట్టిన ఆసియా ఖండంలోనే ప్రభు యేసుక్రీస్తు కూడా పుట్టాడండి. ఆయన ఆసియా ఖండంలో పుట్టాడండి. ఆయన మనం పుట్టిన మన ఖండంలో పుట్టాడండి. ఎవరండి అంటారు ఇలాగా? ఏమని, ఆయన తెల్లోల దేవుడు? అజ్ఞానులు, కనీసపు జ్ఞానం లేనివాళ్ళు. ఆయన ఆసియా ఖండంలో పుట్టాడు. నువ్వు నేను పుట్టిన ఖండంలో పుట్టాడు. ఆసియా ఖండం నాది అంటావే, నీ ఖండంలో పుట్టాడు. నీ కోసం పుట్టాడు, నా కోసం పుట్టాడు. ఆయన ఆసియా ఖండంలో పుట్టినప్పటికీ యేసు ప్రభువు అందరికీ ప్రభువు అని బైబిల్ సెలవిస్తుంది. మీలో కొంతమంది అనొచ్చు, క్రైస్తవులు అందరూ ఇలాగే బోర్ చేస్తారు, క్రైస్తవులు అందరూ వాళ్ళ దేవుడి గురించి గొప్ప చెప్పుకుంటారు. అయితే వినండి, నేను పుట్టింది క్రైస్తవ వంశంలో కాదు, మా పితరులు క్రైస్తవులు కాదు, మా వంశము క్రైస్తవుల వంశము కాదు. క్రైస్తవేతరుల కుటుంబంలో పుట్టాను, అన్యుల కుటుంబంలో పుట్టాను. క్రీస్తును కాకుండా సృష్టిని పూజించేటటువంటి ఆ సంతతిలో పుట్టాను నేను. కానీ నేను కనుగొన్నాను ఎవరిని? నన్ను సృష్టించిన దేవుణ్ణి నేను కనుగొన్నాను. మీలో ఎంతమంది చెప్పగలరు, మిమ్మును సృష్టించిన దేవుణ్ణి మీరు కనుగొనగలిగారా? ఏమవుతుంది మిమ్మల్ని సృష్టించిన దేవుణ్ణి కనుగొంటే? అర్థమయ్యే సింపుల్ భాషలో చెప్తా, రోడ్డు పక్కన ఒక చిన్న పసికందు ఒక చిన్న పొత్తిగుడ్డలలో ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, కుక్కబెట్టి ఏడుస్తూ ఉంది. ఎవరు అక్కడ లేరు, ఎవరో వెళ్ళి ఎత్తుకుని లాలించే ప్రయత్నం చేశారు. ఆ బిడ్డ ఊరుకోలా. మరొక తల్లి వచ్చి ఒళ్ళో పెట్టుకుని లాలించే ప్రయత్నం చేసింది, ఆ బిడ్డ ఊరుకోలా. మరి ఇంకెవరో వచ్చి ఏదో విధంగా ఆ బిడ్డను లాలించాలని చెప్పి చిన్నపిల్లల్ని గెలగొడతారు చూసారా, ఆ బొమ్మలు తీసుకొచ్చి ఆడించే ప్రయత్నం చేసింది ఆ బిడ్డ. ఏడుపు మానలా, భయంకరంగా ఏడుస్తుంది, భయంకరంగా ఏడుస్తుంది. ఈ లోపట ఆ బిడ్డ తల్లి పరుగు 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 పరుగున వచ్చింది, గబగబా ఒళ్ళో పెట్టుకుంది. తనను కన్న తల్లి తాకిడిలో ఆ చిన్న పిల్ల ఏడుపు ఒక్క నిమిషంలో ఆగిపోయింది. ఎందుకో తెలుసా? ఆ చిన్న పిల్లకు తెలిసింది, ఇప్పుడు నేను నా తల్లి ఒడికి చేరాను అని. ఎప్పుడైతే తనను కన్న తల్లి ఒడిలోకి ఆ బిడ్డ చేరిందో ఆ స్పర్శ తనకున్న ఏడుపును ఆపేసింది. మనిషికున్న ఏడుపు ఆపాలి అంటే, మనిషికున్న శాపం పోవాలి అంటే, మనిషికున్న దరిద్రం పోవాలి అంటే, మనిషి తనను సృష్టించిన దేవుని ఒడిలోనికి చేరితే తప్ప దరిద్రం పోదు, శాపం పోదు, ఏడుపు ఆగదు. కాబట్టి అడుగుతున్నాను, నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో నీకు
తెలుసా?